వైకాపా ప్రభుత్వ విధానాలపై తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ధ్వజమెత్తారు. రూయాలో పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్న సీఎం ఏం జరుగుతోందని కూడా ఆరా తీయలేదన్నారు. నిర్లక్ష్య పాలన ఫలితమే ఈ శిశు మరణాలని విమర్శించారు. మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. బాదుడే బాదుడు కార్యక్రమాల్లో భాగంగా విద్యుత్ అంతరాయం వల్ల ఆపరేషన్ థియేటర్లలో తల్లి బిడ్డలు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారన్నారు. ఐసీయూలో ఉండే రోగులు చనిపోతున్నారన్నారు. ఎక్కడన్నా ఈ మరణాలు కట్టడి చేయాలని, పేదవారి జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదంటూ హితవు బలుకుతో చక్రాల ఉష ప్రసూతి వైద్యశాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతి, అనిత, హేమ పాల్గొన్నారు. ఇక్కడ మాకు ఆడవాళ్ళగా మేము అడగడానికి అసలు ఏం జరిగిందో, ప్రతిరోజు చనిపోతున్నారు, అసలు కారణం ఏంది కనుక్కోవడానికి మేము వస్తే అక్కడ అలవలేదంటే చెప్పాలి.